శ్రీగురుభ్యో నమః శుభం వ్యాతం. విళంబి నామ సంవత్సరంలో వృషిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందని చెప్పుకున్నప్పుడు, సంవత్సరం ఆరంభంలోని మనం ఎప్పుడైతే పంచాంగ శ్రవణం చేస్తామో ఆదాయ వ్యయము, అదేవిధంగా రాశి పూజ అవమానం గురించి మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ఆదాయ విషయానికి వచ్చినప్పుడు రెండు భాగాలు ఆదాయంగా కనిపిస్తుంది, వ్యయము ఖర్చు పెట్టే ప్రదేశంలో చూస్తే నాలుగు భాగాలు కనిపిస్తున్నాయి. రాశి పూజ్యం చూస్తే ఐదు, అవమానం చూస్తే రెండు కనబడుతుంది. ఇక్కడ రాశి పూజ్యం చాలా అద్భుతంగా కనిపిస్తుంది వృషిక రాశి వారికి. అయితే ఆదాయం రెండు, వ్యయం అన్నది 14 కనబడుతుంది. దీనికి అర్థం ఏంటంటే ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ కూడా ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు సంపాదించిన ఆదాయం ఏదైతే ఉందో దాన్ని ఖర్చు పెడతారు, ఒక శుభకార్యానికి, శుభ ఫలితాన్ని ఇవ్వడానికి, మంచి కార్యాల కోసం ఖర్చు పెడతారు. కాబట్టి ఈ 14 వ్యయాన్ని మనం అప్పుడు పోతం తొలబెట్టి చూడవలసిన అవసరం లేదు. వృషిక రాశి వారికి ఏదో ఒక శుభకార్యం చేస్తారు, ఆ శుభకార్యాల కోసం ఖర్చు పెడతారు, ఏదో మంచి కార్యం కోసం ఖర్చు పెడతారు. ఇంతకుముందు ఆదాయం, కిన్నటి సంవత్సరం ఆదాయం ఏదైతే ఉందో అందులో నుండి తీసుకొచ్చి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారు, వ్యయం ఎక్కువ ఉంటే అయ్యో ఈ సంవత్సరం అంతా మన పరిస్థితి ఖర్చే ఖర్చు అనుకుంటారు. అది కాదు, ఇంతకుముందు సంవత్సరం సంపాదించింది, ఈ సంవత్సరం ఖర్చు పెట్టడం అప్పుడు వ్యయంగా చూపిస్తుంది. భగవంతుడు ఈ సంవత్సరం మంచి కార్యాన్ని కోసం ఖర్చు పెడతారు, కింద సంవత్సరం సంపాదించింది అంతా. ఈ విధంగా వృషిక రాశి వారు జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో విశాఖ నక్షత్రం నాలుగో పాదం, జ్యేష్ఠ నక్షత్రం అనురాధ నక్షత్రం ఉన్నాయి. కాబట్టి ఈ నక్షత్రం వారికి ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. గురు మంత్ర సాధన చేసుకోవడం చాలా అవసరం పడుతున్నాం. గురు కటాక్షంతో సకల శుభకార్యాలు చేయడానికి కూడా మంచి ఫలితాలు ఇస్తారు. కాబట్టి ఓం నమో భగవతే దక్షిణామూర్తియ మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఇది గురు మంత్రం అనుకుంటే మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేయడం ప్రయత్నించండి. డెఫినెట్గా మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ రాజపూజ్యం ఎక్కువగా ఉంది కాబట్టి, ఈ రాజపూజ్యం ఎక్కువ ఉందంటే గౌరవపదంగా ముందుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి, గౌరవపదంగా వెళ్ళినప్పుడు గౌరవపదంగా ఖర్చు పెట్టేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విధమైన ఖర్చు కనబడుతుంది తప్ప ఆ ఖర్చును మనం పెద్దగా చూసుకోవాల్సిన అవసరం లేదు. చక్కటి ఫలితాలు ఇచ్చి గురుమంత్ర సాధన చేసుకోండి, శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. శుభం వ్యాధి.